గుంటూరు జిల్లా పెదనందిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి మందులు అమ్మకాలకు వరగాని గ్రామవాసి ఒకరు మాత్రమే ఆర్జీ పెట్టారు. దీపావళి మందుల అమ్మకాలు జరపాలి అంటే ఆర్డీఓ కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని అన్నారు. ఒకవేళ అనుమతులు లేకుండా అమ్మితే కఠినంగా చర్యలు ఉంటాయని దార్ల జయకుమార్ అన్నారు. ఎస్ఐ పెదనందిపాడు మండల గ్రామ ప్రజలకి గ్రామాల్లో ఉన్న ప్రజలకి పెదనందిపాడు పోలీస్ స్టేషన్ తరపున పోలీస్ వారి తరపున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పండుగ శుభాకాంక్షలు. రేపు ఫెస్టివల్ ఉంది, ఎవరన్నా షాపులు అమ్మాలన్నా కొనాలన్నా ఆర్డీఓ గారు పర్మిషన్ లేనిది ఎలాంటి అమ్మకాలను కానీ షాపులు ఓపెనింగ్ కానీ అవకాశం లేదు. ఎవరన్నా అలా కాకుండా చేస్తే మటుకి చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైమింగ్స్ ప్రకారం మాత్రమే ఫెస్టివల్ జరుపుకోండి. అదే విషయాన్ని రేపు మేము ఇంటిమేషన్ చేస్తాము. ఏ టైము ఏంటనేది అది ఇంటిమేషన్ చేస్తాం, మళ్ళీ ఇంటిమేషన్ చేస్తాము. తర్వాత కరోనా ఉంది కాబట్టి చాలా తక్కువగా జరుపుకుంటే మంచిదనేది మా ఉద్దేశం. ఎలాంటివి లేకుండా మంచిగా సంతోషంగా ఈ దీపావళిని జరుపుకోవాలని పెదనందిపాడు పోలీస్ వారి తరపున తెలియజేస్తున్నాం. పర్మిషన్ ఎవరన్నా పెట్టుకున్నారా సార్? పర్మిషన్కి ఎంఆర్ఓ గారి దగ్గరికి ఒకటి వచ్చింది. ఎంఆర్ఓ గారికి రికమెండ్ చేసి ఆర్డీఓ దగ్గర పంపించారు. ఆర్డీఓకి పంపించారు. అది ఎప్పుడు వస్తుంది సార్? అది వచ్చిన తర్వాత, అది వచ్చిందా రాదనేది ఆర్డీఓ గారి ఇష్టం.